అంటే పౌరాణిక నాటకాలు అవి కూడా అట్లా. ఓకే, కవిత్వంలో బాగా నచ్చిన కవిత్వం పోతన పోతనది 100% పోతన పోతన. తర్వాత అలసాని పెద్దన అలసాని పెద్దన అవును. అంత శ్రీశ్రీ కవిత్వం చాలా నాకు సంబంధం లేని మీకు ఎందుకు భావకత్వం కొంచెం అటువంటిది ఇష్టం అండి. కొంచెం భావకత్వం, కొంచెం బాలగంగాధర తిలక్ తాలూకు అమృతం కురిసిన రాత్రి, అమృతం కురిసిన రాత్రి, రాజమండ్రిని నక్షత్రంతో పోలుస్తాడు, గోదావరి అలాంటికి ఎక్కువ ఇష్టం. శ్రీశ్రీ అంటే ఇష్టం లేకపోతే శ్రీశ్రీ నేను ఒకటే పక్కపక్క రూమ్స్లో ఉన్నప్పుడు బాగా మాట్లాడుకునేవాళ్ళు రాత్రి కూర్చొని. ఓకే, ఫైనల్గా తెలుగు ప్రజలకి లేదు తెలుగు సాహిత్యాభిమానులకి మీరు ఇచ్చేస్తారు? తెలుగు సాహిత్యాభిమానులకు కాదు కానీ తెలుగు యూత్కి ఏం కావాలో, అదే అసలు యూత్కి ఏం కావాలో చెప్తానండి. గమ్యం వేరు, కోరిక వేరు. చాలామంది యూత్కి కోరిక ఉంటాను తప్ప గమ్యం లేదు. కోరిక ప్లస్ కృషి ఈజ్ ఈక్వల్ టు గమ్యం. నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వాలనుకుంటే అది కోరికే, దానికి ఏం చేయాలనేది కృషి. సో కృషి కోసం చేయండి. ఆనందం వేరు, సంతోషం వేరు. నీకు ఒక ఫస్ట్ డే మార్నింగ్ షో టికెట్ దొరికితే అది సంతోషం. అలాంటి సంతోషాలు ప్రతిరోజు కలిస్తే అది ఆనందం. జీవితంలో ఆనందంగా ఉండడానికి ట్రై చేయి. సంతోషాలు టెంపరీ. ఇది లాస్ట్ పాయింట్. బుద్ధి ఆనందం గురించి చెప్తుంది, మనసు సంతోషం గురించి చెప్తుంది. బుద్ధి చెప్పినట్టు విను, బుద్ధితో మనసుని కంట్రోల్ చేయి. మనస్సు కోతిలాడి దాన్ని చెప్పినట్టు ఆడుకుంటుంటే ఫస్ట్ డే సినిమా దొరుకుతామే జీవితంలో గెలుపు అనుకుంటావు. యూత్లో ఇది మానేసి భవిష్యత్తు కోసం ఎలాగ పునాది వేసుకోవాలనేది ఆలోచించు. ఇది నేను యూత్కి చెప్పేది. అంటే ఒక దీర్ఘకాలిక ప్రణాళిక, ప్రణాళికతోటి ముందుకెళ్ళమని మంచి సలహా ఇచ్చారు వీరేంద్రనాథ్ గారు. చాలా సంతోషం మీలాంటి వారితోటి ఈ రకంగా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. రైట్ సార్, ఇది శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారి మనసులో మాట.